టిఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్నడైనా వచ్చిందా మీ దానికి అమ్మా ఏం సమస్య చెప్పుకున్నామని అడిగిందా? మరి ఎన్నడైనా సాయన అసెంబ్లీలో మాట్లాడిండా? సార్ మా ఏరియా చాలా ఇంట్లో వాడు ఉంది, మా ఏరియాకు డబ్బులు మా ఏరియాకు నిధులు ఇవ్వని మాట్లాడిండా? మీసాలు పెట్టుకొని అట్లా తిరిగి టైం పాస్ చేయము. కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే ఇలా ఓట్లు వెళ్ళే విడ పనే చేయొద్దని మన సీఓ సార్ వస్తుంటే మీ పాత బోర్డు మెంబర్ చెప్తున్నాడు. ఇప్పుడు బోర్డు మెంబర్ లేడు, నరేందర్ మోడీ గారు వాళ్లకు నన్ను ఒక్కనే పెట్టిండు. ప్రజా సమస్యలు తీర్చు, ప్రజా సమస్యలు పబ్లిక్ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని దానికి పరిష్కారం చేయమని చెప్పి దాని ప్రకారం మేమే చూస్తున్నాం. మీరు వచ్చిండ్రా, మేము వచ్చినా అధ్యక్షుడు అశోక్ గాని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ సమస్య ఉంది రాండి అని గుర్తించి పిలిస్తే మేము రావడం జరిగింది. సమస్యలు చూసినాం, ఒక దాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బోరెడ్ పైప్ లైన్ వేస్తాం, వేస్తామా లేదా? బోరెడ్ అయిపోయిన తర్వాత నల్లలు బాగుండేలే అడిగినాం, పైప్ లైన్ వరకు బాగుండేది మీరు చెప్పారు. దాని తర్వాత రోడ్ ఉంది, రోడ్ ఇప్పుడు వేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే పని చేయడానికి వస్తారు. మాకు వేరే లెక్క పొడుగు ఉండి మీసాలు పెట్టుకొని అట్లా తిరిగి టైం పాస్ చేయము. కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే ఇలా ఓట్లు వెళ్ళే విడ పనే చేయొద్దని మన సీఓ సార్ వస్తుంటే మీ పాత బోర్డు మెంబర్ చెప్తున్నాడు. ఈయనకు అంత టీవీలో కనబడుతుంది అది, ఈయనకు పనే చేయదు సార్ అని ఉంటా సీఓ పని చేయడానికి వస్తే ఆయనకు చెప్తున్నా. ఆయన చేసినట్టు ఆయన ఉన్న 15 సంవత్సరాల్లో మస్తు పైసలు ఉండే, ఫండ్స్ ఉండే, ఆయన చెప్తా. అప్పుడు నేను కూడా మెంబర్నే ఉండి, నేను వార్డ్ నెంబర్ 5 ఉంటుండే, ఇంకా వార్డ్ నెంబర్ 2 కొట్టుండే. అప్పుడు మా దగ్గర ఫండ్ బాగుండే, నాకు కూడా ఇట్లా స్లమ్ ఉంది. గాంధీనగర్ వాళ్ళ దగ్గర అని పెద్ద స్లమ్ ఏరియా నాకు కూడా. నేనాడో అర్థం లెక్క తయారు చేసిన పరిస్థితులు. మీరు కావాలంటే ఎవరైనా పోయి చూడండి, మీకు శుద్ధాలు ఉంటే పోయి అనుకోండి. మారేటపల్లి ప్రాంతంలో మరి ఆయన అశ్రద్ధ చేసిండు కాబట్టి మీ అన్ని ఎంత పడున్నాయి మీ ప్రాంతం అంతా. నిన్న ఒక వారంలోనే నాకు తెలిసి 4-5 డేస్ కూడా కాలేదు, 4-5 రోజులు కూడా కాలేదు, సీఓ సార్ మేము అందరం వచ్చినాము. వస్తే ఆయన అంటూ ఇక్కడ ఓట్లు లేవు సార్ ఇక్కడ పని చేయకుండు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతం నమ్మదమ్మా. ఎవరికి అవసరం ఉన్నదో, మన దగ్గర ఎంత శక్తి ఉందో అంత తప్పకుండా పనిచేస్తాం. ఇంకా బాగా పనిచేయచ్చు కానీ ఏమైతుందంటే కేసీఆర్ మన కంటోన్మెంట్ ప్రాంతం ఒక్క రూపాయి ఇస్తలేడు. దాని దిక్కేజీ మన దగ్గర డెవలప్మెంట్ అభివృద్ధి తక్కువైపోతుంది. నీళ్లు టైంకి ఇస్తలేడు, సరిపోయిన నీళ్ళు ఇస్తలేడు. కాబట్టి 3 రోజులకు 4 రోజులకు మేము సప్లై ఇస్తున్నాం. మా దగ్గర సొంత నీళ్ళు లేవు, కేసీఆర్ దగ్గర కొనుక్కొని వచ్చి మీకు నీళ్ళు ఇస్తాం. ఫ్రీ వాటర్ అన్నాడు, అది కూడా మన కంటోన్మెంట్ గీయాలే. మేము భారతీయ జనతా పార్టీ కోర్టు పోయి తీసుకొని వచ్చిన మీకోసం ఫ్రీ వాటర్. దాని తర్వాత ఇప్పుడేమంటాడు మళ్ళీ నీళ్ళు ఇవ్వనంటాడు. కాబట్టి మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కి బుద్ధి నేర్పేయాలి. ఎందుకంటే ఇంటికి 10,000 అప్పుడు నీళ్ళు వస్తే ముందుగానే ఇచ్చిడు, అందరికి ఇచ్చిండు అమ్మాయి. ఒకరికి ఇచ్చిండు, ఒకరికి ఇంకొకరికి ఇచ్చిండు. ఇంకో అంటే మనం కొట్లాడుకోవాలి. అదే వ్యాక్సినేషన్ నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఢిల్లీలో కూర్చుండు, ఎక్కడ రసూల్పురా, ఎక్కడ మీ ప్రాంతం, ఎక్కడ మీ గల్లీ, అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చిరా లేదా? కోవిడ్ టీకాలు ఇచ్చిరావా లేదా? భారతీయ జనతా పార్టీ ఒక మంచి నాయకుడు, ఒక మంచి పరిపాలన చేస్తే ఈ విధంగా ఉంటుంది. అంతేగాని కేసీఆర్ లెక్క, తుగ్లక్ లెక్క, వీడు మా ఓడు, వీడు మా వాళ్ళు కాదు, వీళ్ళు మీయోడు, వీడు మా పార్టీ ఓడు, ఆ విధంగా కాదు. చేస్తే అందరికీ ఈరోజు నీళ్ళు ఇస్తలేడు, అభివృద్ధి చేస్తలేడు. మీ నాలా ఉంది, మీ నాలా మంచిగా చేస్తే కానీ మీ మోరీ పైపులు మంచిగా పోవు. ఇప్పుడు నేను మోరీ కొత్తగా చేసిన కానీ నాకు నమ్మకం ఏంటంటే 1 సంవత్సరం కాగానే 2 సంవత్సరం కాగానే మళ్ళీ మీరు మోరీలు పొందుతాయి. ఎందుకు పొందుతాయంటే ఆ నాలా పెద్దగా అవుతుంది, రోజు రోజుకు నాలలో ఎత్తు పెరిగిపోతుంది. దాని ఎత్తు పెరిగితే నీళ్ళు వాపసు వస్తాయి. నాలా మంచిగా చేయాలంటే కేసీఆర్ పైసలు ఇస్తలేడు. కాబట్టి మీరు అందరు గుర్తుపెట్టుకోండి, రాబోయే ఎన్నికల్లో కూడా కేసీఆర్ బుద్ధి నేర్పండి. మేము వీడికొచ్చి మీ పని గుర్తించి పనిచేస్తున్నాం. టీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్నడైనా వచ్చిందా మీ దానికి అమ్మా ఏం సమస్య చెప్పుకున్నామని అడిగిండా? ఎన్నడైనా మన కంటోన్మెంట్ ప్రాంతం ఇంత ఘోరంగా ఉంది, వీడికి రావాలంటేనే కష్టమైన పరిస్థితి ఉంది. మరి ఎన్నడైనా సాయన అసెంబ్లీలో మాట్లాడిండా? సార్ మా ఏరియా చాలా ఇంట్లో వాడు ఉంది, మా ఏరియాకు డబ్బులు మా ఏరియాకు నిధులు ఇవ్వని మాట్లాడిండా? ఏం చేతగానో ఎందుకు కావాలి మనకి ఎమ్మెల్యే? మనకి గట్టోడు కావాలి, పని చేసేటోడు కావాలి. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీని గెలిపేయండి అమ్మా. తప్పకుండా రాబోయే టైంలో మంచి దినాలు వస్తాయి. ఇప్పుడు ఢిల్లీలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. అంటే సెంటర్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ వచ్చి కేసీఆర్ని ఇంటికి పంపించి మన భారతీయ జనతా పార్టీని తీసుకొస్తే అభివృద్ధి చాలా ఎక్కువ సార్లు జరుగుతాయి, మనకి ఈ దుస్థితి ఉండదు. సరేనామ్మా, మరి మీకు ఎంతమంది దళిత మంది వచ్చిందో నాకు తెలియదు, అందరు దళిత మంది వచ్చిన చేతుల్లో అవ్వటమ్మా. దళిత మంది వచ్చిందా?
సార్ దాని గురించి వాళ్ళకి తెలియదు ఎక్స్‌ప్లనేషన్ చేయలేదు రాలే రాలే ఎవరికి రాలే వాళ్ళ దగ్గర అన్ని సర్టిఫికెట్లు ఉంది మరి మైక్లలో అన్ని చెప్తున్న కేసీఆర్ అందరి దళిత బంధు ఇచ్చిన లేదు తెలియదు ఇక్కడ తెలియాల నాందేడ్ పోతా నేను పంజాబ్ పోతా నేను అస్సాం పోతా అంటే ఇక్కడ చేయలేను అక్కడ పోయి చేస్తాడు మీ అందరికి దళిత బంధు ఇచ్చి దళిత బంధు అంటే మనిషికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు అంత ప్రతి ఒక్క పేదోనికి ఇచ్చిన పేదోనికి నేను బండి కొనిచ్చిన వాళ్ళకి వ్యాపారం పెట్టించిన అంటున్న మరి ఉన్నాం अंदर तुग्ला पिछड़ी पालन पिछड़ी कड़पनी नैक्स्ट एन केसीआर इंटर पंपय्मा वाले नमक एन कई ओट की 1000 रूपये 5000 10000 इला अच्छा जब कैसीआर रेटिंग पंपये भारतीय जनता पार्टी गेल्मा।